వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పదం ఏంటంటే డార్క్. డార్క్ కామెడీ, డార్క్ టూరిజం, ఎవ్రీథింగ్ ఈజ్ డార్క్. అందరు కూడా ఈ డార్క్కి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో డార్క్ టూరిజం గురించి మాట్లాడడానికి మనసులోకి వచ్చారు దాసరి విజయన్ గారు. వారితో మాట్లాడి యాక్చువల్గా అదేంటనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయన్ గారు, ఇప్పుడు డార్క్ టూరిజం అనేది పదం బాగా వినిపిస్తూ ఉంది, అసలు ఈ డార్క్ టూరిజం ఏంటి, దీనివల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి, పరిణామాలు ఏంటి చెప్పండి. క్లైమేటిక్ కండిషన్స్ వల్ల రకరకాల ప్లేసెస్కి వెళ్ళాలనుకోవడం మంచి పద్ధతే, తప్పేం లేదు దాంట్లో. ఇప్పుడు ఎలా బాగా ఎండలు మండుతూ ఉంటే మున్నార్కో లేకపోతే మనాలికో వెళ్ళాలనుకుంటాం. బాగా చలిగా ఎక్కువ ఉంటే కొంచెం వెచ్చగా ఉండే ప్రదేశాలకి వెళ్ళాలనుకుంటాం. అట్లా మన మన దేశంలోనూ అన్ని రకాల టెంపరేచర్స్ ఉండే ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లంబసింగి లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి, మన దేశంలోనూ ఉన్నాయి. కేరళకి వెళ్ళొచ్చు, తమిళనాడుకి వెళ్ళొచ్చు, ఊటీ ఉండేది, అండ్ ఊటీ, కొడైకెనాల్, వాట్ ఎవర్, మంచి మంచి ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, గోవా ముఖ్యంగా. సో సెలబ్రేషన్ మోడ్లో వెళ్ళాలనుకునే వాళ్ళు గోవా వెళ్ళిపోతారు, ఏదైనా హనీమూన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మనాలి లాంటి ప్రదేశాలకు వెళ్తారు, లేదా అటువైపు మన సిక్కిం సైడ్, హిమాచల్ ప్రదేశ్ సైడ్ ఏమైనా ఉంటే అటు వెళ్తారు. ముస్సూరి, కూర్గ్, లేకపోతే చిక్మంగళూరు, ఇటు బోల్డన్ని ప్లేసులు ఉన్నాయి, ఒకటి రెండు అని చెప్పుకోలేము. కొంచెం ఆధ్యాత్మికంగా వెళ్ళే వాళ్ళు అటు కోయంబత్తూర్ వెళ్తారు, లేకపోతే గోకర్ణ సైడ్ వెళ్తారు, లేకపోతే మా ఇంకొన్ని ప్లేసులు ఉన్నాయి. ఇట్లా బోల్డంతమంది రకరకాల ప్లేసులు ఎంచుకొని వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళు చార్ధామ్ యాత్రకు వెళ్తారు, కాశీకి వెళ్తారు, ఇవన్నీ చూసి వస్తారు. చార్ధామ్ యాత్ర అంటే అందరికీ అదొక ఎమోషన్, ప్రతి సంవత్సరానికి ఒకసారి దేవుడు కనబడతాడు కాబట్టి. అవును, ఇలా ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తప్పు లేదు, మన ఇష్టం. ఇంకా పంబన్ బ్రిడ్జ్ దాటి రామేశ్వరం వెళ్తారు, అక్కడ వైష్ణోదేవి టెంపుల్కి వెళ్తారు, ఆ కొత్త ఘటన బ్రిడ్జ్ ఏదైతే ఉంటుంది, అండ్ ఒక లక్ష్మీనరసింహస్వామి గుహలో ఉంటే నీళ్ళని దాటుకుంటూ దాటుకుంటూ వెళ్తారు, వాటర్లోనే ఉంటుంది. అవును, అండ్ కొండ ఇలా ఉన్నా అక్కడెక్కడో దేవుడు ఉన్నాడంటే చాలా కష్టపడి వెళ్తారు. ఇలా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఉంటారు, స్కూబా డైవింగ్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. అది తప్పేం లేదు, పర్యాటకులకి, పర్యాటక ప్రేమికులకి అదొక సరదా, అదొక ఆనందం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, సో నెలకోసారి గోవా వెళ్ళి వస్తూ ఉంటా, నాకు అదో తృప్తి. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది ఉంటుంది. కానీ క్లైమేటిక్ కండిషన్స్ని ఎలా పట్టించుకుంటున్నావో ప్రజెంట్ వెదర్ కండిషన్స్ని కూడా నువ్వు అలాగే పట్టించుకోవాలి. ఓకే, క్లైమేట్కి ఇచ్చే ప్రిఫరెన్స్ వెదర్ కండిషన్స్కి ఇవ్వట్లా. ఇప్పుడు ఏంటి, చార్ధామ్ యాత్రకు వెళ్తున్నావు, అక్కడ వెదర్ ఎలా ఉందో కనుక్కోండి ఫస్ట్. భారీ వర్షాలు పడతాయంట, ప్రతిసారి పడవు, అప్పుడప్పుడు భారీ వర్షాలు పడితే అక్కడంతా మనం ఒకప్పుడు తుప్పుకొండలో నుంచి పేలితే కేదార్నాథ్ ఆలయం, రాయి రావచ్చు, శివలింగ, శివుడి గుడిని ఆపడం, మొత్తం పెద్ద జలవిలయం ఎన్నో కొట్టుకుపోయాయి చూసాం. ఇప్పుడు వయనాడులో కూడా అదే ప్రమాదం, కేరళ స్టేట్లో వయనాడులో, అండ్ అదే కేరళలో 2018లో 80% మునిగిపోయింది. మొత్తం బ్యాక్ వాటర్స్ ఎక్కువ కేరళకి, బ్యాక్ వాటర్స్. ప్రతి ఇంటికి ఒక చిన్న అదేంటే కాలువో గిల్వో ఉండేంత ఉంటుంది, ఇంటింటికి కాలువలా చెప్పుకోవచ్చు. ఓకే, పడవలు ఎక్కువ, అండ్ ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేయాలనుకుంటే వర్షాకాలం వెళ్ళండి, కొంచెం ఆ క్లైమేట్ సిచ్యువేషన్స్ కూడా చూసుకోండి. మరి భారీ వర్షాలు, కుండపోత పడేటప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అక్కడ, ఇరుక్కోవడానికి తప్పితే. అంటే ఇప్పుడు కేరళ గవర్నమెంట్ చెప్పేటువంటి మెయిన్ విషయం ఏంటంటే, ఎక్కడైతే ప్రకృతి వైపరీత్యాలు జరిగి ఇల్లులు గురిపోయి జన నష్టం జరిగిందో ఆ ఏరియాలో చూడటం కోసం అని చెప్పేసి టూరిస్ట్ ప్రత్యేకంగా వస్తున్నారు. అదే డార్క్ టూరిజం, అదే డార్క్ టూరిజం. అదేంటంటే ఇక టూరిస్టుల షాడిజం అని చెప్పారు కదా. ఇప్పుడు ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి, కానీ ప్రకృతి విలయాన్ని చూసి దాన్ని ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, సెల్ఫీస్ దిగడం అనేది దాన్ని మనం ఖచ్చితంగా షాడిజం కింద చూడాలి. మొన్న నేను లాస్ట్ టైం గోవాకి వెళ్ళినప్పుడు లాస్ట్ 2 మంత్స్ నుంచి భారీ వర్షాలే, రోజు వర్షాలే, 100% వర్షాలే వెదాలు. ఓకే, అసలు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అయినప్పటికీ కొంతమంది ఏదో రకంగా అక్కడక్కడ బీచ్ షాక్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసుకున్నారు. బీచ్ కూడా మూసేశారు, రావద్దు అని చెప్పారు వాళ్ళు. ఓకే, కాకపోతే పాపం ముందు బుక్ చేసుకునే వాళ్ళు, అదేంటంటే ఆ ట్రైన్లు ఒకటే ఉంటాయి అక్కడికి, లేకపోతే ఫ్లైట్స్ కానీ ఏమైనా కొంచెం ముందు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా తక్కువకి వస్తాయని. అప్పుడు వెదర్ ఎలా ఉంటుంది వాళ్ళకి తెలియదు. మన వెదర్ ఫోర్కాస్ట్ 10 డేస్ 15 డేస్ సరిపడా ఇస్తాడు. ఆ 2 నెలల ముందు, నెల ముందు చేసుకున్న వాళ్ళకి తెలియక ఇంక వెళ్ళిపోతారు చచ్చినట్టుగా, ఎలా బుక్ చేసుకున్నాం కదా అనుభవిద్దామని.
అలా ఉంటుంది. రావద్దు అని వాళ్ళు చెప్పిన చోటికి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు జాలర్లు కూడా వాయుగుండం ప్రభావం ఉందండి, వేటకు వెళ్ళొద్దు 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 అంతే. ఎందుకు వాళ్ళు వెళ్ళకూడదు అంటే నీ మీద ఏమైనా పగ వాళ్ళకి ప్రతీకారమా నువ్వు రావద్దు అని చెప్పడానికి? వస్తే నీకేదో ఇబ్బంది ఉంటుంది, నీకు ఇబ్బంది ఉండేది పక్కన పెడితే నిన్న కొంచెం బయటకు పడ్డాయంటే మాకు ఇబ్బంది అంతే కదా. ఏదో అయ్యిద్ది, మిమ్మల్ని సిఆర్పీఎఫ్ బలగాలందరినీ తేవాలి, హెలికాప్టర్లు తేవాలి, మిమ్మల్ని అందరినీ తీసి ఇంకో దగ్గర పడేయాలి. అమ్మయ్యా బతికేం దేవుడు అనుకుంటే ఎందుకు వచ్చావు? ఈ ముఖ్యంగా ఈ డార్క్ టూరిజం వల్ల గవర్నమెంట్కి ఏంటంటే సహాయక చర్యలు ఏవైతే చేస్తూ ఉంటారో వాటికి చాలా ఇబ్బంది కలుగుతుందంట. చాలా ఇబ్బంది, వాళ్ళు పోయి అక్కడ ఏదో ఉన్నటువంటి ప్రాణ నష్టాన్ని కానీ ఆస్తి నష్టాన్ని కానీ రికవరీ చేద్దాం కవర్ చేద్దామని చెప్పేసి వెళ్తుంటే అవి చేయకుండా వీళ్ళు అడ్డు ఫోటోలు దిగడం, సెల్ఫీలు దిగడం, వీడియోస్ తీసుకోవడం లాంటివి చాలా. మొన్న వాటర్ స్పోర్ట్స్కి అలౌ లేడు లాస్ట్ టైం. సింక్వేరియం ఏరియా ఎలా ఉంటుందంటే మనకి ఉరికే చిలక సాంగ్ గుర్తుందా, ఆ కొండ అది చాపూర ఫోర్ట్ అక్కడ, అక్కడ కొండ నుంచి చూస్తే అలా కనిపిస్తూ ఉంటుంది ఆ ఏరియా. అది అక్కడ దాకా వచ్చినాయి వాటర్. మీరు సినిమాలో చూసినప్పుడు ఎక్కడో సముద్రం ఉంటుంది అప్పుడెప్పుడో, ఇప్పుడు అక్కడ దాకా వచ్చి అందులోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. అంటే అంత హైట్కి సముద్రం అంత ముందుకు వచ్చింది అని నీకు తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళకండి, అంటే అక్కడి దాకా వెళ్ళి సముద్రం ఎందుకు ఇంత వచ్చింది అని చూడడానికి వెళ్తున్నారు. అదేం ఆనందం, అక్కడ దాకా వచ్చింది సడన్గా ఒక అల పెద్దగా వచ్చే తీసుకెళ్ళిపోద్ది ఇంకేం చేస్తావు? అంటే సునామీని చూడడానికి వెళ్తున్నావు ఎట్లుంటుందో అని, టోర్నాడోని చూడడానికి వెళ్తున్నావు అది ఎట్లా తిరుగుద్దో అని. పెద్ద భారీ వర్షం పడితే మొన్న దుబాయ్లో పెద్ద విలయం జరిగింది, అసలు వాళ్ళు దాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? మన దగ్గర కూడా ఒకసారి వస్తే బాగుండదు, ఏంటో చూడాలనుకుంటున్నాం. చూడ్డానికి నువ్వు ఉండాలి కదా తర్వాత దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. అదో కోరిక చాలా మందికి. నెక్స్ట్ ఈ కాలంలో పలానా చోటికి వెళ్ళొద్దు అనేవి ఉంటాయి భారీ వర్షాలు పడితే. ఏంటి ముఖ్యంగా మున్నార్కి వెళ్ళొద్దు, కొడైకెనాల్ సైడ్ అసలు వెళ్ళొద్దు. ఏంటది కొండని ఇసుక కొండే, అది కొండని కూలగొట్టి మనం రోడ్డు వేసాం నువ్వు పోవడానికి వెళ్ళి రావడానికి. అదంతా మట్టి కొండే, మట్టే అంతా కూడా గట్టి రాయి అంటే బేస్ ఉంటే నువ్వేమన్నా అనుకోవచ్చు సరే పర్వాలేదు, రాయి బేస్, రాయి బేస్ వేరు మట్టి బేస్ వేరు. ఆ మట్టి నువ్వు పైనుంచి ఎప్పుడూ తరచూ వాటర్ ఫాల్స్ వస్తానే ఉంటాయి మున్నార్ కానీ అటువైపు ఏరియాలలో, ఆ పల్లివాసలు కొన్ని ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఏరియాలు ఎప్పుడూ వస్తాయి. ఏ మూలకి వెళ్ళినా చిన్న వాటర్ ఫాల్ ధార కూడా కనబడతా ఉంటుంది. అలా కొండ నుంచి వచ్చే టైంకి నువ్వు నార్మల్ క్లైమేట్లో వెళ్తే ఆ ధారల్ని ఎంజాయ్ చేస్తావు. నువ్వు వర్షాకాలమే పోతే అవి ఇంకా బీభత్సంగా వస్తాయి, ఎక్కువ వస్తాయి. ఆ మట్టి తడిచి తడిచి ముద్దయి ముద్దయి కూలిపోతాయి. మట్టి పిల్లలు పెద్ద పెద్దవి కూడా పడే అవకాశం, పెద్దవి పడిపోతాయి. ఇంకా అది నువ్వు కొండ ఇట్లున్న కొండని ఇక్కడ దాకా కట్ చేసావు, ఇది ఇక కరిగి కరిగి పడిపోతుంది. ఇక్కడ సడన్ గా వాయనాడులో కూడా అలా మొత్తం కొండ చర్యలన్నీ విరిగి పడడం స్టార్ట్ అయిపోయింది. మన తిరుపతి ఘాట్ రోడ్ లో కూడా అప్పుడప్పుడు ఇలాంటివి వస్తాయి సంథింగ్. అంటే బాగా వర్షం ఉన్నప్పుడు తిరుపతికి కూడా వెళ్ళకండి, అయ్యో లేదండి మేము 2 నెలల క్రితమే టికెట్ తీసుకున్నాం ఖచ్చితంగా వెళ్ళాలి, వద్దు నీ ప్రాణం కంటే నీకు అదేంది, ఇంకోసారి వెళ్ళొచ్చు తప్పే ఉంది. మెట్ల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఏం చేయాలన్నా వీళ్ళు ఖచ్చితంగా అట్లా వెళ్తారు. ఆ మెట్లు కూడా ప్రమాదమేనండి, అక్కడ కూడా వాటర్ వస్తూ ఉంటాయి వర్షాకాలం, దాంట్లో అటు ఇటు దారాలు పోతా పోతా ఉంటాయి. సో ఇట్లాంటివి అది ఏంటో చూడ్డానికి వెళ్తున్నావు నువ్వు. కొండ చర్యలు విరిగి పడుతుందే పేపర్లో చదివా, అది ఎలా విరిగి పడుతుందో చూడాలి. చదివి దిగాలి దేనికి, అంత అవసరమే ఉంది? చార్ధామ్ యాత్రకు వెళ్తున్నావు సరే, ఈ ఏడాది ఈ 2 నెలలు భారీ వర్షాలండి, దయచేసి రాకండి అని వాళ్ళు చెబితే రాకండి, వెళ్ళకండి. ఆ మంచులింగాన్ని ఇప్పుడు కాపుతేనే మళ్ళీ ఎప్పుడు చూస్తాను, వెళ్ళకు వద్దు. అండ్ వెళ్ళడము అక్కడ ప్రమాదాలన్నీ చిత్రీకరించడము అందులో ఇరుక్కు చావడం. ఇప్పుడు నిన్న కూడా వాయనాడ్ ఆ ప్రాంతాల్లో మొన్న అది నిన్న చార్ధామ్ యాత్రలో టెహ్రీలో ఒక్కసారిగా నీళ్ళు వచ్చేసాయి, 200 మంది యాత్రికులు చిక్కుకున్నారు. ఇప్పుడు నీ కోసం మళ్ళీ సిఆర్పిఎఫ్, ఇప్పుడు వాళ్ళకంటూ ఒక బడ్జెట్ ఉంటుంది దేన్నో చేయడానికి. ఇప్పుడు నీకు పనికిమాలిన బడ్జెట్ ఇది, నీకు మళ్ళీ 4 హెలికాప్టర్లు పెట్టాలి, ఆ బృందం అంతా రావాలి, పాపం వాళ్ళు ఎండనక వాననక ఎక్కడ దిగాలో తెలియక నిన్ను కాపాడాలి, తాడలేయాలి, నువ్వు దాన్ని పట్టుకొని పట్టుకొని కూడా అమ్మాయి బతుకు జీవుడు అని చెప్పి బయటపడాలి. ఎందుకు వెళ్ళావు అసలు? ఎప్పుడో కొన్న టికెట్స్ని మనం, అంటే వీళ్ళ ఎమోషన్స్ని మనం ఏమనకూడదు,
ఖచ్చితంగా వెళ్తారు దేవుడిని చూడడానికి, కష్టమైనా నష్టమైనా హజ్ యాత్రకి వెళ్తూ ఉంటారు. హజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళని అందరికీ చెప్పుకొని వెళ్తారు, మేము మళ్ళీ వస్తామో రామో తెలియదని. అంటే ఒకటి విజ్ఞాన్, ఇప్పుడు భక్తితో పోవడం అనేది వేరు, శారదాయం యాత్ర ఏంటంటే సంవత్సరానికి ఒక్క టైంలోనే ఓపెన్ చేస్తారు శబరిమల లాంటి కానీ. అవును, వీటిలో కొద్దిగా కొద్దిగా రిస్క్ ఉన్నా కూడా భక్తి భావం అనేది తెలుస్తా ఉంది, హ్యాపీగా వెళ్తారు. సో ఇదేంటి, ఆల్రెడీ ఇప్పుడు వయనాడుకి వచ్చినటువంటి యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం కాదు, అటువంటి ఎటువంటి ఎంజాయ్, అక్కడ వైపరీత్యం ఎలా జరిగింది, ఎలా చిక్కుకుపోయారు ఆ బురదల్లో ఉన్నటువంటి ఇళ్ళని చూడడానికి, అవి అదే సాడిజం. లాస్ట్ టైం మొన్న కేరళ మునిగిపోయిన తర్వాత కూడా అందరు పని కట్టుకుని వెళ్ళారు, అసలు ఎట్లా జరిగింది, నీళ్ళలో పాములు తేలుతున్నాయి, వాళ్ళ సర్టిఫికెట్లు కొట్టుకుపోతున్నాయి. మనం ఆ సినిమా చూసాం 2018 రియలిస్టిక్ గా తీశారు దాన్ని, ఆ రెస్క్యూ వాళ్ళు చేయడమే చాలా కష్టంగా చేశారు, అది కనిపిస్తుంది కళ్ళ కట్టినట్టు. ప్రధానమంత్రియే హెలికాప్టర్లో వెళ్ళాడు, నువ్వెందుకు దగ్గర దారి గుండా వెళ్తున్నావు, ఏమవసరం నీకు అక్కడ దాకా వెళ్ళి దాన్ని ఇట్లా చూసి చూడండి ఏం జరిగిందో, వాడికి ఆ ఫుటేజ్ కావాలి. ఏదో ఇప్పుడు అడ్వెంచర్ ఛానల్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా వాళ్ళ ఫుటేజ్లు కావాలి. మొన్న యూట్యూబర్ పాప మావిడ పోల చనిపోలే కొండపై నుంచి చనిపోయింది, అక్కడ దాకా వెళ్ళింది, కొరస దాకా వెళ్ళి ఏ ఇక్కడ ఎంత లోతుందో చూడండి, నువ్వు ఇటు తిరిగేసరికి లేదు పాప, ఆ ప్రమాదం ఉన్న చోటుకి ఎందుకు వెళ్తున్నావు. వర్షాకాలము, వర్షాకాలమే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కొండల ప్రాంతాల్లో, ముఖ్యంగా ఏ రాయి ఎప్పుడు కొట్టుకొచ్చి ఎడబడుద్దో తెలియదు, చల్లని పర్వాలా. నెక్స్ట్ మళ్ళీ మంచు ప్రదేశాల్లో కూడా ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి, మొత్తం మంచు ఉంటే హే 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 అనుకుంటూ వెళ్తున్నారు, లోయలు ఉన్నా పైన మంచే కప్పబడే ఉంటుంది, పడిపోతావు. ఇప్పుడు దీ వీళ్ళ కోసమే మంజుమల్ బాయ్స్ అనే సినిమా తీశారు. మంజుమల్ బాయ్స్ ఆ ఏరియా ఏదైతే ఉందో అది నిషేధింపబడినటువంటి ప్రాంతం, ఎందుకు నిషేధించారని గోడ దూకెళ్ళారు, పడిపోయాడు. ఇప్పుడు ఆయన కోసం మళ్ళీ ఆ రెస్క్యూ వాళ్ళు వచ్చి ఆయన కాపాడి ఏదో చేయాలి, వద్దు అంటే ఎందుకు వెళ్తున్నారు, డేంజర్ జోన్ అని ఎందుకు పెడతారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ వెగేటర్ బీచ్లో, గోవాలో వెగేటర్ అండ్ అంజునాలో లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడే 6 దాటితే అక్కడున్న ఆ కొండ మీద అక్కడక్కడ కూర్చున్న వాళ్ళందరినీ వాడు వెనక్కి లాగేస్తున్నారు, పోండి 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 పోండి. ఎందుకు అంటే సాయంత్రం ఆ టైంకి సముద్రం ఇంకొంచెం ముందుకు వస్తుందంట, వీళ్ళకి తెలియదు అక్కడ కూర్చొని వీడోళ్ళది వాడోళ్ళో ఈమె పడుకుని ఇట్లా ఇట్లా చూస్తున్నారు దాన్ని సముద్రాన్ని. వెనకనబ్బా వీడొకడు షాడిస్ట్ గాడు వచ్చి పొమ్మంటాడు, చీ సరే రేపొద్దాందా ఇవాళ పోతే పోని, వాడు షాడిస్ట్ కాదు, వాడు నీకోసమే వస్తున్నాడు అక్కడికి, ఎందుకు రాని వాని మీద అరుస్తారు, ఏ వచ్చింది ఎందుకు చూడడానికి కాదు, మమ్మల్ని ఎందుకు చూడనిస్తలేవు అని. అంటే వాడు చెప్పేది కూడా ఒకసారి వినండి, మీకోసమే సముద్రం ఆ టైంలో ముందుకు వస్తుందంట. సో మనం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొన్ని కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఒక శివుడి టెంపుల్ సముద్రంలోనే ఉంటుంది, కాసేపు అయితే నీళ్ళ టెనక్కి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవాలి, మళ్ళీ ముందుకు వచ్చినప్పుడు గదిక అంతే. కానీ ఆ నీళ్ళు వచ్చినా కూడా అసలు ఏ టైంకి వస్తాయి, ఎలా వస్తాయి, దగ్గరుండి ఇట్లా చూడాలి ఆయన, ఏ వస్తున్నాయి 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 సడన్ గా వస్తాయి, ఏం చేస్తావు నువ్వు. అయితే ఇది టూరిజం అనరు, షాడిజం అంటారు. డార్క్ టూరిజం అనే పేరు కంటే కూడా పర్యాటకుల షాడిజం అని చెప్పుకోవాలి. ఆ బస్సులో వెళ్ళేటప్పుడు కానీ, ఆ ఫ్లైట్లో ఈవెన్ ఫ్లైట్స్ కూడా 1 అవర్లోనే ల్యాండ్ అవుతాం, క్లైమేట్ కండిషన్స్ బాగాలేవండి అని చెప్పి ఇంకో గంట తిప్పుతాడు నేను. పాపం ఆయనకి ల్యాండింగ్ కోసం చూసుకొని తిప్పి 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 దించుతాడు, అది వాళ్ళకి అడిషనల్ ఖర్చే, నీ టికెట్ రేట్ అదేదో నువ్వేదో ముందుకున్నావు చీపుకొచ్చింది కానీ ఎక్కువ డబుల్ ఫ్యూయల్ అయిపోట్లే. అవును, అది కూడా వాళ్ళకి చైనా నేను సేఫ్గా దింపాలని తాపత్రయపడుతున్నారు. నువ్వు రావడం తప్పు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఎక్కడికి వెళ్ళినా పలానా క్లైమేట్లో పలానా లొకేషన్కి వెళ్తే బాగుంటుందండి అనేది బాగానే ఉంటుంది, కానీ ఆ టైంలో అక్కడ వెదర్ కండిషన్స్ కూడా చూసుకొని వెళ్ళండి అని చెప్తున్నారు. వెదర్ కండిషన్స్ అది కూడా ముఖ్యమే. మనకి 15 రోజుల పోడ్కాస్ట్ వస్తుంది, ఈ వర్షాలు ఉన్నాయి ఉన్నాయి, నీ డేట్లో నిండా వర్షం 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 ఉంటే వద్దు పో. ఆ టైంలో పోకపోవడం బెటర్. ఓకే, ఇది అండి ఏదైతే డార్క్ టూరిజం సంబంధించిన వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Sneha TV.